గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్ లో గనక చూసుకున్నట్లయితే నిన్న మనం అనుకున్నట్లుగా మార్కెట్స్ కొంత పాజిటివ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత గనక చూసుకున్నట్లయితే కొంత ఆఫ్టర్నూన్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ కి మార్కెట్స్ లోన్ అవడం మనం చూసాము. ఓవరాల్ గా అదే ప్రాఫిట్ బుకింగ్ ని మార్కెట్స్ డే అంతా కూడా కొనసాగిస్తూ క్లోజింగ్ టైమ్ లో కూడా చూసుకున్నట్లయితే ఒక స్వల్ప లాభాలతో మార్కెట్స్ నిన్న డేని క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. టోటలీ ఇక నిఫ్టీ పరంగా గనక చూసుకున్నట్లయితే డేని 11,155 ఆ రేంజ్ లో ఓపెన్ చేయగా అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే కొంత కరెక్షన్ అవుతూనే వచ్చిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ కూడా జస్ట్ ఒక 6 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 11,101 ఆ రేంజ్ లో నిఫ్టీ నిన్న డేని క్లోజ్ చేసింది. అండ్ సెన్సెక్స్ పరంగా గనక చూసుకుంటే 24 పాయింట్స్ పాజిటివ్ వేస్ లో సారీ నెగటివ్ వేస్ లో 37,663 వద్ద నిన్న సెన్సెక్స్ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే అప్రాక్స్ గా అరౌండ్ 19 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 21,509 వద్ద డేని నిన్న బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేసింది. అండ్ యుఎస్ మార్కెట్స్ పరంగా కనుక చూసుకుంటే ఒక పాజిటివ్నెస్ తో మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అవడం చూస్తున్నాము. డోజోన్స్ 373 పాయింట్స్, నాస్డాక్ 57 అండ్ ఎస్ఎన్పి ఒక 21 పాయింట్స్ పాజిటివ్నెస్ తో ఇవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతూ వస్తున్నాయి. అండ్ ఏషియన్ క్యూస్ కూడా ఒక ఫ్లాట్ మిక్స్డ్ టు ఫ్లాట్ వేస్ లో ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 2 పాయింట్స్ పాజిటివ్నెస్ తో ఒక స్వల్ప లాభాలతో ఇది ప్రజెంట్ మూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ రోజు మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే కొంత ఆర్బీఐ పాలసీ మానిటరీ మీట్ ఈ రోజు ఉంది కాబట్టి ఆ అంశం మీద కొంత మార్కెట్స్ కొంచెం పయనం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి మార్కెట్స్ కొంత మొమెంటమ్ ఈ రోజు అంతా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా కనుక చూసుకున్నట్టయితే బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇండికేషన్ మటుకు చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్స్ ఒక పాజిటివ్ వేస్ లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ నిన్నటి టాప్ గెయినర్స్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే హిందాల్కో 8.5%, టాటా స్టీల్ 6.5%, ఐషియా మోటార్స్ 4.5%, అదానీ పోర్ట్స్ 4%, టాటా మోటార్స్ ఒక 3.5% వరకు పాజిటివ్నెస్ లో ట్రేడ్ అవడం చూసాం. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే యూపీఎల్ 1.5%, హెచ్డిఎఫ్సీ లైఫ్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ రిలయన్స్ ఇవన్నీ కూడా ఒక 1 to 1.5% వరకు నెగిటివ్ గా నిన్న క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే లుపిన్, హెచ్పిసిఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, వోడాఫోన్ ఐడియా, అపార్ ఇండస్ట్రీస్, గుజరాత్ పిపవర్ పోర్ట్, అట్ ద సేమ్ టైం హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, హనీబల్ ఆటోమేషన్, ఇండియన్ హోటల్స్, జేకే టైర్, లెమన్ ట్రీ హోటల్స్, అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్, టారెంట్ పవర్ ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నిన్న రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే బీఐపీ ఇండస్ట్రీస్ నెగిటివ్ గా రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం చూసాము. అట్ ద సేమ్ టైం అదానీ గ్యాస్ ఒకటి కూడా నెగిటివ్ గా నిన్న రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. కెనరా బ్యాంక్ ఒకటి మటుకు చూసుకున్నట్టయితే పాజిటివ్ గా నిన్న క్యూ1 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం మనం చూసాము. అండ్ బిర్లా సాఫ్ట్ విషయానికి వచ్చినట్టయితే కంపెనీ సీఈఓగా చంద్రశేఖర్ త్యాగరాజ్ ని బిర్లా సాఫ్ట్ కొత్త సీఈఓగా కూడా నియమించిందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సర్ చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలగారు అండ్ టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మనం అనుకున్నట్లుగానే మార్కెట్స్ కొంత పాజిటివ్ వేస్ లో ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పడం జరిగింది కొంత అది తాత్కాలికంగానే ఉండొచ్చని. దాన్ని బట్టే మార్కెట్స్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్ లో రావడం మనం చూసాము. అండ్ స్వల్ప లాభాలతో మార్కెట్స్ నిన్న డేని క్లోజ్ చేశాయి. బట్ ఈ రోజు ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మార్కెట్స్ రియాక్షన్ ఉండే కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ మొమెంటం ఎలా ఉండొచ్చు అంటారు? మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటాయన్నా, ఎందుకంటే ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ అయితే ఉండదన్నమాట. మార్కెట్స్ ఇక్కడి నుంచి పెరగటానికి చాలా కష్టపడదు, ఎందుకంటే చాలా లాప్ సైడెడ్ గా పెరుగుతుంది మార్కెట్. అంటే ఓన్లీ వెరీ ఫ్యూ స్టాక్స్ మార్కెట్ ని పైకి తీసుకెళ్లగలుగుతున్నాయి. అది క్లియర్లీ ఇవాళ వచ్చిన డేటా కాస్త చూస్తే కనుక అర్థమవుతుంది. 15 షేర్లు మాత్రం నిఫ్టీలో దాదాపు 15,000 ఇండెక్స్ లెవెల్ లో ట్రేడ్ అవుతున్నాయి. వీరస్ మిగతా 35 షేర్లు నిఫ్టీలో ఉన్నాయి చూస్తే కనుక 8,400 నిఫ్టీ లెవెల్ లో ట్రేడ్ అవుతుంది. అంటే క్లియర్లీ ఎంత లాప్ సైడెడ్ గా వన్ సైడెడ్ గా ఉందో మార్కెట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ కూడా దాదాపు 30 times పిఈ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు లేదు అనమాట, ఇది ఆల్ టైమ్ హై. కాబట్టి అట్లీస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనమాట కంఫర్ట్ లెవెల్ ఇది వరకు ఉన్నంత లేదనమాట. ఇప్పుడు మార్కెట్స్ కొంచెం రిచ్ వాల్యుయేషన్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. కాబట్టి బ్రాడర్ మార్కెట్ లో అంటే బి గ్రూప్ స్టాక్స్ లోనే ఎక్కువ యాక్షన్ ఉండొచ్చు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అక్కడే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్సెప్ట్ సైక్లికల్ స్టాక్స్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సెక్టార్ వైజ్ కూడా మనం చూసాం, ఎంతసేపు ఫార్మా ఐటీ బాగా ఉంది అనమాట గత కొద్ది వారాలు. నిన్న మెటల్స్ చాలా బాగా పార్టిసిపేట్ అయినాయి, లెడ్ బై హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ అంతా కూడా. అయితే ఆటోస్ కూడా అప్పుడప్పుడు కొంచెం బయింగ్ రావటం కూడా మనం చూస్తున్నాం.
ఓవరాల్ గా మాత్రం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. ఆర్బిఐ పాలసీ వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా అనేది చూడాలి. వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఏమన్నా లిక్విడిటీ పెంచుతారా, ఏమన్నా కొత్త అనౌన్స్మెంట్స్ ఏమన్నా చేస్తారా, ఇటు స్టిమ్యులస్ ప్యాకేజ్ కి దిశగా ఆర్ మొరటోరియం పైన ఏమన్నా కమెంట్స్ చేస్తారా అనేది చాలా కీలకం అవుతుంది అనమాట. మోర్ ఓవర్ వీక్లీ ఎక్స్పైరీ ఇవాళ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ స్టాక్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ కి మాత్రం ఇవాళ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ వలన కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాను. మార్కెట్స్ కొంచెం రేంజ్ బౌండ్ ఉన్నా కూడా అల్టిమేట్లీ పాజిటివ్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం యుఎస్ మార్కెట్స్ బెటర్ గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నా కూడా యుఎస్ మార్కెట్స్ ఇప్పటికైతే కనుక ఈవెన్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మేబీ మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ క్లోజ్ అవ్వచ్చు. బట్ అదే కనుక లేదు ఎక్కువ ఓవర్ బాట్ లో ఉంది అని అనుకుంటే కనుక డెఫినెట్లీ లాస్ట్ లో ఒక షార్ప్ కరెక్షన్ కూడా రావాలి. ఎందుకంటే 11,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా నిన్న కూడా ప్రూవ్ అయింది. 11,200 క్రాస్ అయితేనే ఫ్రెష్ పొజిషన్స్ లార్జ్ క్యాప్ లో తీసుకోమంటాను. అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ ని జాగ్రత్తగా విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఉన్న స్టాక్స్ ని కొనుక్కోమని. ఓకే అండి, ఇక ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ముఖ్యంగా ఈరోజు ఆర్బీఐ పాలసీ మీట్ దాన్ని బట్టి కొంత రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈరోజు ఎలాంటి ఫ్లక్చువేషన్స్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఫండమెంటల్లీ ఓవరాల్ గా ఇలాంటి టైంలో కనుక చూసుకున్నట్టయితే ఏ ఏ స్టాక్స్ పరంగా మనం వెళ్ళొచ్చు అంటారు? యా, ఆర్బిఐ మీట్ పరంగా అంటే ఇట్ ఓన్లీ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఉంది. పెద్దగా మార్కెట్ లో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆర్బిఐ ఏదో చేస్తుంది, రేట్ కట్ ఏమన్నా ఉంటుందా, మారటోరియం ఎక్స్టెండ్ చేస్తారా, ఇవన్నీ కూడా దే హావ్ బీన్ డిస్కస్డ్ ఎవ్రీడే. ఒకవేళ చేసినా చేయకపోయినా ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఆల్రెడీ దానికి అనుగుణంగానే కరెక్ట్ అయినాయి అండ్ దేర్ ఆల్సో నాట్ వెరీ స్ట్రాంగ్. సో ఆ కారణం ఇతరత్ర వేరే సెక్టర్స్ ఏవైతే లైమ్ లైట్ లో ఉన్నాయో వాటిలోనే కొద్దిగా యాక్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ చాలా బ్రిస్క్ గా ఉంది. సో రిజల్ట్స్ కొన్ని సెక్టర్స్ లో బాగానే వచ్చాయి అనుకున్న దానికంటే, సో అటువంటి సెక్టర్స్ లోనే దేల్ బి సమ్ మోర్ యాక్షన్. ఓవరాల్ గ్రీ ఫార్మాస్యూటికల్స్, ఐటీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ డయాగ్నోస్టిక్ సెక్టర్ ఇటువంటి వాటిలోనే ఆన్ కరెక్షన్స్ వన్ షుడ్ బై. బట్ పెద్దగా ఈ ఆర్బిఐ మీట్ కి ప్రాధాన్యత ఇచ్చి ట్రేడర్స్ అఫ్కోర్స్ ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా ట్రేడర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ట్రేడ్ చేసుకుంటే దే హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ కేర్ఫుల్ ఎటువంటి నిర్ణయాలు ఆర్బిఐ తీసుకుంటుందో, ఎటువంటి పాలసీ డెసిషన్స్ వస్తాయని మనకి తెలుస్తాం. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్ లో పెద్ద వీక్నెస్ అయితే లేదు. ఆన్ డిక్లైన్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అక్రాస్ మేబీ 5 to 6 సెక్టర్స్ లో మాత్రం కొనుగోలు చేయాలి. బట్ ఈవెన్ డే కాబట్టి ట్రేడర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే అండి, ఇక టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారితో ఫోన్ లైన్ లో మాట్లాడే ముందు ఎట్ ద సేమ్ టైం కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ చార్ట్స్ పరంగా చూస్తే మార్కెట్స్ మొమెంటం ఇవాళ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా వీక్లీ క్లోజింగ్ కాబట్టి కూడా అటు స్టాక్స్ పరంగా కూడా ఎలాంటి ఫ్లక్చువేషన్స్ మనం చూడొచ్చు అంటారు? ఐ థింక్ మనకి సెక్టర్ రొటేషన్ తోటి మార్కెట్ మూమెంట్స్ అవటం చూస్తున్నాండి. బట్ ఏదైనప్పటికీ నిఫ్టీ హైయర్ లెవెల్ సస్టైన్ కాలేకపోతుంది. నిన్న మనకి ఆల్మోస్ట్ చాలా స్ట్రెంత్ ఓపెన్ అయినప్పటికీ 11,155 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అదేవిధంగా 11,225 దగ్గరికి వెళ్ళినప్పటికీ 11,001 దాకా కూడా రావటం చూసాం మనం, 11,101 దాకా. సో 11,055 ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఆల్మోస్ట్ అక్కడ నిన్న చిన్న సపోర్ట్ తీసుకోవటం చూసాం. బట్ ఏదైనప్పటికీ హైయర్ లెవెల్స్ లో మాత్రం సెల్లింగ్ అనేది మనకు కనపడుతుంది మార్కెట్ లో. నిన్న మెటల్ స్టాక్స్ పర్ఫామ్ చేయడం వల్ల నిఫ్టీ కొద్దిగా సస్టైన్ అయిందని చెప్పొచ్చు. అదర్వైజ్ ఫార్మా అండ్ ఆటోస్ కూడా కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కూడా. ఒక బ్యాంకింగ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో నా ఉద్దేశంలో 10,959 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అఫ్కోర్స్ స్వింగ్ లో 10,882 అంటే 959 నుంచి 882 మధ్యలో మనం బై జోన్ గా చెప్పుకోవచ్చు. మేబీ అలాంటి టిప్స్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా 11,225 నుంచి 11,341 దాకా ఒక సెల్లింగ్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు.
ఇవి మార్కెట్ ఆ రేంజ్ బ్రీచ్ అవుతేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 10,800 నుంచి 11,400 మధ్యలోనే కపుల్ ఆఫ్ డేస్ ట్రేడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు సైడ్ సెట్ బ్రీచ్ అయినా కూడా ప్రాబబ్లీ మార్కెట్ 300-400 పాయింట్స్ అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 16th July రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 21,027 అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది. గత 3 రోజులు లో చూసినా కూడా ఆల్మోస్ట్ అక్కడే సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుంది చూసాం. సో ఆల్మోస్ట్ 2 డేస్ లోనే 1000 పాయింట్స్ పెరగటం చూసాం, బట్ సస్టైన్ అవ్వలేదు హైయర్ లెవెల్స్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ 21,026 ఉన్నంత కాలం అక్కడ సపోర్ట్ తీసుకున్నంత కాలం 22,500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే 21,000 నుంచి 22,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి ప్రాబ్లీ కరెక్షన్ లో ఉన్న స్టాక్స్ ని వాటిని చూస్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. టాటా గ్లోబల్ మనకి నిన్న రిజల్ట్స్ రావడం చూసాం, టాటా కన్సూమర్ ప్లస్ స్టాక్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం, 465 దగ్గర ఓపెన్ అయ్యి 447 దాకా రావడం చూసాం. 421 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్ లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. మేబీ స్టాక్ ఇంకొక 10-15 రూపీస్ కరెక్ట్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, 2-3 మంత్స్ వ్యూ ఉంటే. ఓకే, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, మనం కాల్స్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు సంగారెడ్డి నుండి రాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే రాము. ఇంకో నాట్కో బగీరథ కెమికల్స్ తీసుకోవచ్చా లేదా వేరే బెస్ట్ స్టాక్ ఒకటి చెప్పమన్నాను సార్ కుటుంబరావు. సార్ స్టాక్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. కుటుంబరావు గారు నాల్కో ఇంకా భగీరథ అడుగుతున్నారు. నాల్కో డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి, ఎందుకంటే మెటల్ సైకిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ టైం ప్రెషియస్ మెటల్స్ నాన్ ఫెరస్ మెటల్స్ కూడా ఒకేసారి అన్నమాట అప్లోడ్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ నిన్న డెఫినెట్లీ ఆల్ నాన్ ఫెరస్ మెటల్స్ అన్ని కూడా అనమాట బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయడం చూసాం. హిందాల్కో కానీ హిందుస్థాన్ జింక్ కానీ ఇటు ఈవెన్ నాల్కో కూడా ఐ థింక్ నాల్కో కి స్ట్రాంగ్ బేస్ 32-33 దగ్గర ఫామ్ అయింది. ఒకసారి 36 అంటూ క్రాస్ అయితే కనుక ఆల్రెడీ 42-43 కల్లెస్ అండ్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ అల్యూమినియం అండ్ లిటరలీ డెట్ ఫ్రీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి అని చెప్తాను. భగీరథ కెమికల్స్ బదులు సేమ్ స్పేస్ లో ఉండాలి అని అనుకుంటే కనుక ర్యాలీస్ ఇస్ ఎ గుడ్ బెట్ అండి, ఎందుకంటే ర్యాలీస్ కానీ ఎంఎస్సిఎల్ కానీ ఆ రెండింటిలో ఏదన్నా ఒక స్టాక్ తీసుకోమంటాను. భగీరథ కొంచెం ప్రైజీగా ఉంది ఎందుకంటే దాని వాల్యుయేషన్స్ కి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హైదరాబాద్ నుండి కృష్ణ. హలో. హలో, నాకు ఎస్ఆర్ఎఫ్ ఆర్పి అయితే ఎస్ఆర్ఎఫ్ ఆర్పి ఐసిఐసిఐ లాంబార్డ్ టాటా ఎలక్సి కోరమండల్ గోద్రేజ్ అగ్రోవెట్ ఈ ఆర్ షేర్లు ఎటువంటి ఒకసారి బాలాగారు చెప్పండి. ఎస్ఆర్ఎఫ్ ఆర్పి ఐసిఐసిఐ లాంబార్డ్ గోద్రేజ్ అగ్రోవెట్ టాటా ఎలక్సి కోరమండల్. ఓకే, ఆర్పి అంటే ఆర్పి లో 3 ఉన్నాయండి, ఆర్పి డ్రగ్స్, ఆర్పి ఇండస్ట్రీస్ అండ్ రీసెంట్లీ ఆర్పి సర్ఫెక్టెంట్స్, అవి 3 చేస్తున్నాయి. సో ఆర్పి ఒకవేళ ఆయన ఆర్పి ఇండస్ట్రీస్ గురించి అడిగితే ఐ థింక్ ఈ కెన్ బై స్మాల్ పోర్షన్స్, ఆర్పి డ్రగ్స్ అయితే కొద్దిగా రియాక్షన్ గురించి వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. మిగతా షేర్లు ఆయన చెప్తున్నాను, దీస్ ఆర్ డీసెంట్ షేర్స్ అండి, పిక్ ఆఫ్ ద చాయిస్ ఇస్ రీజన్ కాబట్టి కొద్ది కొద్దిగా అంటే ఒకటేసారి కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ లో రెస్ట్ ఆఫ్ ద షేర్స్ బై. ఆర్టీ సర్ఫెక్టెన్స్ కొత్తగా అది బాగా రియాక్ట్ అయింది, ప్రమోటర్స్ కొన్నారని చెప్పి వార్త కూడా వచ్చింది కాబట్టి ఆర్టీ సర్ఫెక్టెన్స్ అయితే మాత్రం జస్ట్ వెయిట్ ఫర్ ప్రైస్ డిస్కవరీ అండ్ దెన్ యూ కెన్ గో అహెడ్. ఓకే, మెయిల్స్ కూడా తీసుకున్నాము కాల్స్ తో పాటు ఆల్టర్నేటివ్లీ. మనోజ్ కుమార్ మెయిల్ చేశారు, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్ లో మీడియం టర్మ్ కోసం తీసుకోవచ్చానని అడుగుతున్నారు. స్టాక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొద్ది డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. ఐ థింక్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లేదా పెయింట్ కంట్రీ పెయింట్ కంపెనీస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, షార్ట్ టు మీడియం టర్మ్. సో ఇది మార్చ్ లోనే ఆల్మోస్ట్ 17.09 హై ఫామ్ అవుట్ అని చూసాం, ఇప్పుడు 13-15 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. బట్ ఏ టిప్స్ వచ్చినా కూడా నా ఉద్దేశంలో ఐ థింక్ 1 క్యాన్ అక్యూములేట్ అని చెప్పొచ్చు, బట్ 1-19 కింద క్లోజింగ్ ప్రైసెస్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఐ థింక్ 14-17 నుంచి 15-20 మధ్యలో డిలైట్ ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. కరెంట్లీ 1315 మార్కెట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శివాజీ. హలో. లంబిక్ లిమిటెడ్ గురించి బాలాగారిని కొంచెం చెప్పమనండి, ఫండమెంటల్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, యా బేసికలీ అలెంబిక్ లిమిటెడ్ అనేది దే హ్యావ్ ఏ హోల్డింగ్ ఇన్ అలెంబిక్ ఫార్మా అండి. ఫార్మా ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 1000 సార్. సో అలెంబిక్ లిమిటెడ్ అనేది ఇట్స్ వెరీ లిమిటెడ్ ఇన్ అలెంబిక్ ఫార్మా, అందులో నెట్లకు వస్తుంది అండ్ ప్రైసింగ్ అట్రాక్టివ్ గా ఉంది అని చాలా మంది ట్రేడర్స్ అనుకుంటారు కాబట్టి దే
I will say Alembic Pharma on declines is a better bet andi. Don't go by the price. You can always choose Alembic Pharma and all, they are doing extremely strong India lo and outside of India kuda. So in my opinion Alembic Pharma will be a better bet on declines. Next call teskunam. Hyderabad nundi Srikanth. Hello. Hello. Srikanth cheppandi. బాలాగర్న్ అండి, చంపల్ ఫర్టిలైజర్స్ అండి, 162 లో యావరేజ్ ఉంది, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చు? నో, ఐ థింక్ ఇట్ షుడ్ హోల్డ్ అండి. బేసికలీ అగ్రి గురించి మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం. ఐ థింక్ చంబల్ హాస్ డన్ రీజనబుల్లీ వెల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో కూడా అపార్ట్ ఫ్రమ్ మాన్సూన్ ఈవెన్ మనకి ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు గ్రో స్ట్రాంగ్ బికాస్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అండ్ వాళ్ళు రా మెటీరియల్స్ చైనా నుంచి కాకుండా యూనో ద బేసిక్ అండ్ కమోడిటైజ్డ్ కెమికల్స్ సో ఇండియాలోనే దే విల్ గో అహెడ్ అండ్ ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఫర్టిలైజర్స్ న్యూట్రియంట్స్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్ కంపెనీస్ అగ్రి చైన్ బాగుంటుంది కాబట్టి కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై ఆల్సో ఓకే నెక్స్ట్ మెయిల్ చూద్దాం సందీప్ రెడ్డి మెయిల్ చేశారు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 261 లో హోల్డ్ చేస్తున్నారు సో ఈ లెవెల్లో హోల్డ్ చేయమంటారా ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా అప్ సైడ్ పొటెన్షియల్ ఏంటి అని అడుగుతున్నారు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ స్పేస్ లో కొద్దిగా వీక్ గానే ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి దో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 135 నుంచి అరౌండ్ 267 దాకా అప్ మూవ్ వెళ్ళటం చూసాం సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ 250 ఉంది అండ్ స్వింగ్ హై కూడా 267 దగ్గర ఉంది 267 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 320 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఉన్న పొజిషన్ ఉంచండి మీరు 281 లో కొన్నారు ప్రాబ్లీ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ ఇస్ ఫేవరబుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే డౌన్ సైడ్ వస్తే కనుక 210 దగ్గర సపోర్ట్ ఉంది అండ్ అప్ సైడ్ 280-290 దగ్గరే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడైతే హోల్డ్ చేయండి బట్ ట్రేడింగ్ బెట్ లాగా ఉంటే కనుక ఈ స్టాక్ మీరు 210 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి చైతన్యారెడ్డి మెయిల్ చేశారు ఈ లెవెల్ లో టాటా కాఫీ హెచ్ఆర్ ఇన్ఫ్రా బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అండ్ డిక్సన్ లో ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా టాటా కాఫీ ప్రాబ్లీ ఐ థింక్ మేబీ కొద్దిగా బయింగ్ వెళ్ళొచ్చండి డెఫినెట్ గా స్టాక్ మనకి ఆల్రెడీ అరౌండ్ 54-55 నుంచి 96 దాకా పెరగటం చూసాం దీని కీ రెసిస్టెన్స్ 107 దగ్గర ఉంది సో 107 ఇది ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక 140 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 81 దగ్గర ఉంది సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో కరెక్షన్ లో తీసుకోమని చెప్తాను ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై డిక్సన్ టెక్నాలజీస్ ఐ థింక్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్న స్టాక్ అండి అది సో డెఫినెట్లీ అన్లెస్ మనీ అవసరం అయితే తప్ప దానిలో ప్రాఫిట్ బుక్ చేసుకున్న అవసరం అయితే కంప్లీట్ లేదు ఇవి రానున్న రోజుల్లో ఇట్ కెన్ గో అప్ స్టిల్ ఫర్దర్ మాధవ్ చరణ్ మెయిల్ చేశారు ఐటీసీ అరౌండ్ 200 లో తీసుకున్నారు హోల్డర్స్ ఎలా అడుగుతున్నారు హోల్డర్ అని చెప్తానండి ఎందుకంటే ఫస్ట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కంపెనీ కూడా అన్నమాట టొబాకో బిజినెస్ కంటే అదర్ బిజినెసెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఈ కమింగ్ ఇయర్స్ డెఫినెట్లీ ఇంకా బెటర్ గా పెడుతుంది ఓకే నెక్స్ట్ ఆ మెయిల్ కు వెళ్ళిపోదాం జస్వంత్ రెడ్డి మెయిల్ చేశారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం లైక్ 5-7 ఇయర్స్ కోసం తీసుకోవచ్చు అంటారా వేరే బెటర్ ప్రైవేట్ బ్యాంక్ సమయండి ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ ఇంకా చిన్నదే అన్నమాట బట్ డెఫినెట్లీ ఎన్పిఐ లెవెల్స్ ఇవన్నీ కూడా వాచ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే న్యూ జనరేషన్ బ్యాంక్ కాబట్టి పర్ఫామ్ చేయొచ్చు కానీ దానికంటే కూడా బెటర్ గాని అన్నమాట ఇదర్ టిక్ ఇదర్ హెచ్డిఎఫ్సి ఆర్ కోటక్ అని చెప్పేసాను వినోద్ కుమార్ మెయిల్ చేశారు రిలయన్స్ గురించి అడుగుతున్నారు ఇంట్రాడేకి రిలయన్స్ ఏమైనా ఈ రోజు తీసుకోవచ్చు అంటారా రిలయన్స్ వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తే సో ఆల్మోస్ట్ 60-70 రూపీస్ వాలటాలిటీ రిలయన్స్ లో మనం చూస్తున్నాం సో ఇంట్రాడే చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక 2072 దగ్గరే సపోర్ట్ ఉంది 2126 నేను క్లోజ్ అవటం చూసాం సో 2072 దగ్గరే సపోర్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 50 రూపీస్ డౌన్ లో సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి స్టీప్ కరెక్షన్ వస్తేనే యూ కెన్ ట్రై అండి మేబీ అరౌండ్ 2085-86 దగ్గర లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి 2070 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ అప్మో మళ్ళా స్టార్ట్ అయ్యి దీంట్లో పైకి వెళ్ళింది అంటే కనుక 2170 నుంచి 2190 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది వెంకట గురువయ్య మెయిల్ చేశారు ఫుట్ వేర్ లో ఏ స్టాక్ కి వెళ్ళమంటారు లాంగ్ టర్మ్ కోసం బయింగ్ కి అని అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం టేస్ట్ బైట్స్ లాంగ్ టర్మ్ కోసం బయింగ్ కి వెళ్ళొచ్చా యా ఫుట్ వేర్ లో బేసికల్లీ ఐ థింక్ అన్డౌటెడ్లీ బాటా అండి అండ్ రిలాక్సో ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ బట్ రిలాక్సో నిన్న మనం స్ట్రాంగ్ మూవ్మెంట్ రావడం కూడా చూసాం బట్ ఇన్ మై ఒపీనియన్ బాటా ఈజ్ నాట్ ఓన్లీ అ ఫుట్ వేర్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ ఫుట్ వేర్ ఇట్ ఆల్సో హ్యాస్ యాక్సెసరీస్ యూనో లాట్ ఆఫ్ అదర్ యాక్సెసరీస్ కొద్దిగా హై స్ట్రీట్ ఫ్యాషన్ కూడా ఉంది సో ఐ థింక్ దట్ వుడ్ బి ఐడియల్ బెట్
లాస్ట్ మెయిల్ తీసుకుందాం. ప్రభాకర్ మెయిల్ చేశారు, లాల్పాత్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. 1900 లో హోల్డ్ తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్ హోల్డర్ ఇంకా పొటెన్షియల్ చాలా ఉంది ల్యాబ్ కంపెనీస్ కమిటీకి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలా గారు, అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. స్టే ట్యూన్ టు టీవీ 5.